ఈ సినిమా చూసే దానికంటే నిమ్మలంగా హ్యాపీగా ఇంట్లో పడుకోవడం లేదా మంచిగా బిర్యానీ టిక్ టాక్ చూడడం బెటర్ మంచి గుడ్ బాయ్ టిక్ టాక్ చూడ ఈ సినిమాలో అనిపించలేదు అసలు టిక్ టాక్ వీడియో లాగా అనిపించింది నాకు అసలు టిక్ టాక్ వీడియో చేస్తున్నాడు ఏమో ఫేస్బుక్ లో లైవ్ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అసలు. ఇంకా మామూలుగా నెక్స్ట్ వచ్చేసి ఏదో ఈ సినిమాకి 150 రూపాయలు బుక్ అనిపించింది నాకు. ఏదో సినిమా అయితే యావరేజ్ గా అనిపించింది, పెద్ద సినిమా అయితే ఏమి అనిపించలేదు అసలు. 150 రూపాయలు బుక్ అనిపించింది. ఫైట్స్ అంటే అది మామూలుగా ఒక మధ్యలో ఎట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ ఏదైనా స్ట్రగుల్ వస్తే ఎలా వెళ్తారు దాని గురించి చూపించాడు కానీ నాకు అంటే నా వరకు నచ్చు, మిగతా వాళ్ళకి నచ్చవచ్చు, మిగతా వాళ్ళకి నచ్చవచ్చు కానీ నాకు నాకు పెద్ద కనెక్ట్ అయినట్టుగా అనిపించలేదు అసలు. యావరేజ్గా అనిపించింది సినిమా అయితే. రష్మిక క్యారెక్టర్ కూడా ఓకే పర్లేదు అనిపించింది కానీ సినిమా పరంగా స్టోరీ పరంగా వాళ్ళ యాక్టింగ్ ఓకే కానీ సినిమా పరంగా స్టోరీ పరంగా అయితే పెద్దగా అనిపించలేదు అసలు. పోయిన తర్వాత అమ్మో గీతా గోవింద్తో కంపేర్ చేసుకో అమ్మ, అంటే ఎంత మంచి సినిమా అసలు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు చాలా తక్కువ. అది 10 మార్కులు వస్తే దీనికి 2 మార్కులు వస్తాయి అసలు. గీతా గోవింద్ అని దీనికి ఎక్కడ అనేది సంబంధం లేదు అసలు. 150 రూపాయలు పెట్టి అసలు మన నరకానికి టికెట్ బుక్ చేసుకున్నట్టే ఉంది అసలు. భూతద్దం పెట్టి వెతికినా కానీ ఎక్కడ కామెడీ అనేది ఎక్కడ కనబడదు భయ్య అసలు. ఆడియన్స్ ఏంది ప్రతి ఒక్కరు సినిమా అంటేనే 90% ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కామెడీ కోరుకుంటారు. అసలు కామెడీ అనేది ఎక్కడ కనబడదు అసలు. సినిమా చూసినా సేపు బోరింగ్ ఉంటుంది, లాగ్ అయినట్టుగా సినిమా అంతా వేస్ట్ సినిమా, ఎందుకు ఇష్టం రాబాబు అట్లా. నరకానికి టికెట్ బుక్ చేసుకున్నట్టే ఉంది, 150 రూపాయలు పెట్టి అసలు ఏం సినిమారా బాబు అనిపించింది అసలు. ఈ సినిమా చూసినా అసలు విజయ్ దేవరకొండ సినిమా ఆడారు ప్రతి ఒక్కరు యూత్ ఎట్లా బాగా యూత్ కనెక్ట్ అవుతుంటారు అసలు. ఆయన సినిమాలో అంతా స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడము, లిప్ లాక్లు ఇలాంటివి ఉంటాయి. నాకు తెలిసి ఈ సినిమా విజయ్ దేవరకొండ సినిమా చూసే సగం మంది యూత్ ఖరాబ్ అవుతున్నారేమో హైదరాబాద్ అనిపిస్తుంది అసలు ఈ సినిమా చూడడం వల్ల. అంటే అది నా ఫీలింగ్ అంతే కానీ నాకైతే సినిమా నచ్చలేదు పెద్ద వేరే వాళ్ళకి. ఆ సినిమా అంతా లాస్ట్ సినిమా అంతా నచ్చకుండా క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ ఉంటే చూడలేం కదా మనం సినిమా అంతా లాస్ట్లో. స్టార్టింగ్ నుండి 2.5 గంటలు ఉంది సినిమా, 2 గంటల కూర్చొని లాస్ట్ ఒక 10-15 మినిట్స్ చూడాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా అది. ఎప్పుడు వెళ్ళిపోతాం రా బాబు బయటికి అన్నట్టే పెద్ద ఉంటుంది. ఇక సాంగ్స్ అయితే అసలు నిద్ర కొడుతున్నాయి, మంచిగా సాంగ్స్ వస్తున్నాయి నిద్ర. నిద్ర మబ్బు ఉంటే మంచి హ్యాపీగా సినిమా అయిపోయినా కూడా పక్కన కొడితే లేవడం అట్లా ఉంది అసలు. అంటే నేను చెప్పాను నా ఫీలింగ్ చెప్తాను, నాకు పెద్ద కనెక్ట్ అవ్వలేదు అసలు. ఇది ఏం సినిమా లాస్ట్ టైం వచ్చిన సినిమా అది కాదు, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పారు చూడండి. గీత ఆ రేంజ్లో ఉంటుంది అంటే అర్జున్ రెడ్డి ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి అంత ఎక్స్పెక్ట్. అర్జున్ అది విజయ్ దేవరకొండ అంటే బాగా యూత్లో బాగా ఫాలోయింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమా అంటే. కాకపోతే అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదేమో అనిపించింది, తగ్గినట్టు అనిపించింది అంతే. మూవీ బాగుంది ఓకేనా, మూవీ బాగుంది భయ్య. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ అంటే ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకొని వస్తుంటారు కాబట్టి ఆ రేంజ్లో నేను చెప్పలేను కానీ సినిమా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, లవ్ స్టోరీ. యాక్చువల్ కామ్రేడ్ అంటే ఏదో నక్సలిజం అలాంటిదేమో ఉంటుంది అనుకుంటే అలాంటిదేమో లేదు. కామ్రేడ్ అనే టైటిల్కి కంక్లూజన్స్ చెప్పారు సినిమాలో చెప్పారు కాబట్టి ఓకే నాట్ బ్యాడ్. బట్ ఏంటంటే సినిమా ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. అలా అంటే కొన్ని కొన్ని సీన్లలో లవ్ అంటే సిన్సియర్ లవ్, ఒక ప్యూర్ లవ్ ఎలా ఉంటుందో అది చూపించారు సినిమాలో. రష్మిక ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. విజయ్ కొన్ని కొన్ని సీన్లో చాలా బాగా చేశాడు, అతను ఎప్పుడు యాక్టింగ్ ఆయనకి ఇచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా బాగా నిలబెట్టాడు, న్యాచురల్గా ఉంది. రష్మిక అలా స్మైల్ కానీ సెంటిమెంట్ కానీ తన ఎప్పటిలా గీతా గోవిందలు ఆ చిలిపిగా అలా చూడడం కానీ అవన్నీ ప్లస్ అయ్యి తర్వాత సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎమోషన్స్ వాళ్ళ మధ్యన ఉన్న లవ్ ట్రాక్ అంతా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా స్టార్టింగ్లో కొద్ది లేగలా కనిపించింది, అది కొద్దిగా ఫాస్ట్ ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళకి ఇదొక ఇదొక జోనర్ మిగతా ముందు సినిమాలను కంపేర్ చేయడం కానీ ఇదొక జోనర్ అని చెప్పొచ్చు. ఓకే నాట్ బ్యాడ్. మనకి కొన్ని కొన్ని సీన్లో ఏంటంటే అర్జున్ రెడ్డి కనిపిస్తుంది, గీతా గోవింద, టెంపర్, మజిలి ఇలాంటి సినిమాలు అనేవి మనకు కొన్ని కొన్ని ఫ్లేవర్స్లో కొన్ని కొన్ని అక్కడక్కడ ఆ ఫ్లేవర్ అనేది కనిపించింది. ఓకే నాట్ బ్యాడ్, బాగుంది సినిమా, బాగుంది. మరీ బ్యాడ్ అని చెప్పలేము, సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము. ఎందుకంటే మరీ హిట్ అని చెప్పిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వకపోతే మళ్ళీ డిసప్పాయింటెడ్ అవుతారు. అలా కాకుండా సినిమా అయితే బాగుంది, ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. వచ్చి స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా చూడొచ్చు. కొంతమంది ప్లాప్ అంటున్నారు, ఇప్పుడు ఏమవుతుందో అందరికీ మనం అన్ని రకాలుగా మనం చెప్పలేము, కొంతమంది నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు. వాళ్ళకి అయితే మంచి లవ్ స్టోరీ అంతే, అదైతే పక్కగా చెప్పగలను, ఎంజాయ్ చేస్తారు. అలా రెడీయా, అలా రెడీయా, వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. అరే ఏమని ఉండాలా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్టేటస్, వీడియోస్ ఏమనుకుంటారా? రైడ్ స్టార్ట్ అయింది, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, 4 భాషల్లో రైడ్ స్టార్ట్ అయింది. ఆగలి బండి బ్లాక్ బస్టర్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఉన్నది సినిమా, అయితే కిరాకున్నది.
సిక్స్ పడ్డది షీ బ్లాక్ బస్టర్ సిక్స్ పడ్డది. విజయనగర్ ఏరియాలో అది బెస్ట్ మూవీ. నాకు పిచ్చి 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 అని వచ్చింది సినిమా. అర్జునుడి అమ్మ మూడు పోయా ఇలా ఫైట్లు అయితే పిచ్చి పిచ్చి. నేను విజయనగర్ ఏరియాలో అంటే ఇట్లాంటి ఎమోషన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినాయి కానీ ఎమోషన్ ఫైట్స్ అండ్ ఏం రాలేపోయా. అంటే ఇంత దారుణంగా ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కామ్రేడ్ అంటే ఒక అమ్మాయి వెనకాల బ్యాక్ ఒక కామ్రేడ్ లాగా ఉంటాడు విజయన్న. అంటే ఒక బ్రదరే కావచ్చు ఒక ఫ్రెండే కావచ్చు ఎవరికైనా కామ్రేడ్ ఒకరు ఉండాలి. ఆ కామ్రేడే విజయన్న. సూపర్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ క్లైమాక్స్ వాళ్ళతో దూరం ఎడతారు. ఇదేం సినిమా అనుకున్నా ఫస్ట్ నేను కామ్రేడ్ అంటే ఇదేం సినిమా అనుకున్నా. డియర్ అంటే అమ్మాయి, కామ్రేడ్ అంటే ఒక నక్సలేట్ అనుకున్నా. ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో విజయన్న ఒక కామ్రేడ్లా ఇట్లా ఉంటాడు బాయ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బరక్కమ్మ గారు కొత్త డైరెక్టర్ అయినా కానీ అల్టిమేట్ సినిమా చేశారు బాయ్ ఇండస్ట్రీకి. మనం ఆల్రెడీ సినిమా చూసినాం. ఆ సినిమా పిచ్చి 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 ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చూస్తే సరిపోరు ఈ కామ్రేడ్ అండి. 10 సార్లు చూడాలి టీఆర్ పోయి. అంటే అంత ఆల్రెడీ బండ్ల ఫుల్ ట్యాంక్ నింపించినా కానీ అసలు అయిపోతలేదు కామ్రేడ్. టికెట్ దొరుకుతాడు బ్లాక్ బస్టర్. టికెట్ బొక్కల ఏలు పెట్టి థియేటర్ పోయి చూసుకుంటే అదే కామ్రేడ్ బాయ్. ఐమాక్స్ లాస్ట్ సూపర్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మీరు కూడా చూడండి బాయ్. ఇట్లాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. సూపర్ ఉన్న పిచ్చి పిచ్చి నచ్చింది. అర్జున్ రెడ్డి అమ్మ మూడు బాయ్ సినిమా. అదే చెప్పాడు కదా అంటే నా ముందు మీరు నీ ముందు నేను ఉంటా కామ్రేడ్ అని వెనకాలను నేను ఉంటా అంటాడు విజయన్న. నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? మీరే భయపడుతున్నారు. లిప్లాక్ బాగున్నాయి బాయ్ లిప్లాక్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.